న్యూ ఇయర్ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఏ వెంకటేశ్వరరావు మండలంలోని సచివాలయ మహిళల పోలీసులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో మహిళా పోలీసులు అనేటువంటి జాబ్ క్రియేట్ చేసి ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కోవూరు మండలం మహిళా పోలీసుల సమక్షంలో నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరమని, ఈ విధమైనటువంటి మంచి వాతావరణం క్రియేట్ చేసినటువంటి ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మండలం మహిళా పోలీసు అందరి సమక్షంలో ఈ యొక్క నూతన సంవత్సర శుభ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ విధమైనటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మా ప్రియతమ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. మరి ముఖ్యంగా మా ఎస్పీ గారి చెప్పిన మేరకు ఈ మహిళా పోలీసులందరూ కూడా మా కుటుంబంలో సభ్యులు అందరూ మా సోదర భావంతో ఉండి మా కుటుంబ సభ్యుల్లాగా ట్రీట్ చేయమని చెప్పడం జరిగింది. అనేక సార్లు ఇదే విషయాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి వీళ్ళందరినీ కూడా మహిళా పోలీసులను కూడా వాళ్ళు భాగస్వామ్యం చేసి వీడియో కాన్ఫరెన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి విధులు ఎలా నిర్వర్తించాలి అనేటటువంటి గైడ్లైన్స్ ఇవ్వటం, సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి వాళ్ళందరూ కూడా మహిళా పోలీసులందరూ కూడా పోలీస్ వ్యవస్థలో ఉండాలి అని చెప్పి మా యొక్క పోలీసులో మింగిల్డ్ అయి ఉండేదానికి చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా చాలా అంటే ఉత్సాహాన్ని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇలాంటి పోలీస్ స్టేషన్లో నూతన సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషదాయకం. ఈ అందరి తరఫున మహిళా పోలీసులు మరియు మా సిబ్బంది అందరి తరఫున మా ప్రియతమ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి. కోవూరు సర్కిల్ మరియు కోవూరు పోలీస్ స్టేషన్ తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గవర్నమెంట్ సీఎం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో మహిళా పోలీసులు అనేటువంటి ఒక జాబ్ని క్రియేట్ చేసి అందరి మహిళలు మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది మా అందరికీ చాలా సంతోషం కలిగించింది. తర్వాత ఆ వ్యవస్థలో భాగంగా మేము పనిచేసేటువంటి సచివాలయ పరిధిలో ఏమేమి చేయాలి, ఆడవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకి, వీళ్ళందరికీ మా యొక్క సపోర్ట్ సహకారం అందించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఇబ్బందిని మేము పోలీస్ స్టేషన్ పరిధికి తీసుకొచ్చి మా ఎస్ఐ గారికి కానీ మా సిఐ గారికి కానీ తెలియపరిచే విధంగా చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉండింది. అలాగే ఆ జాబ్ చేయడంలో కూడా మా యొక్క పనితీరులో కూడా మా సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ చాలా సహకారం అందించారు. అలాగే మా డీజీపీ గౌతమ్ సేవన్ గారి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే ఈ పోలీస్ వ్యవస్థలో మాకందరూ ఇంత సపోర్ట్ చేయడానికి సార్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అలాగే ఇక్కడ మాకు సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ప్రతి విషయం కూడా చాలా మంచిగా చెప్తూ ప్రతి దానిలో మాకు సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్గా ఉన్నారు. దీనికి మా ఎస్పీ సార్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనంటే మా ఎస్పీ సార్ గారు ఫస్ట్ మొదటిగా వచ్చినప్పుడే కొన్ని కొత్త పథకాలు తీసుకొచ్చారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు ఇక్కడ ఏ అయితే కష్టంతో వచ్చారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి పంపించాలి అనేటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. అది చూసినప్పుడు మా అందరికి కూడా చాలా సంతోషం కలిగింది. సో అట్లా ఆ సార్ మాకు ఎస్పీ గారు ఏ విషయంలో అయినా సరే మేము వెళ్ళి అడిగినప్పుడు మా సిఐ గారి తరఫున, మా ఎస్ఐ గారి తరఫున మా వరకు వచ్చేటట్టు ఏ విషయాన్నైనా తీసుకొచ్చారు. సో దానికి మా ఎస్పీ గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎస్పీ గారికి మా అందరి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.